బ్యాక్ టు మై ఛానల్, మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో అందరు ఎట్లరు? నేనైతే సూపర్ ఉన్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇప్పటిదాకైతే నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శరణార్థులు. సో ఈరోజు వీడియో అయితే నేను ఎలా మగ్గం వర్క్కి డ్రా చేసుకుంటాను నెక్ అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నా. సో టైలరింగ్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇది డ్రా చేసుకోవచ్చు అనమాట. సో చాలా చాలా యూజ్ అవుతుంది. టైలరింగ్ తెలిసిన వాళ్ళకైతే ఎంత మెజర్మెంట్తో మనం నెక్ తీసుకోవాలి, ఎంత డీప్ తీసుకోవాలి అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. కాకపోతే కొత్తగా ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు టైలరింగ్ గురించి, అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుందనే ఇది నా ఛానల్లో ఉండాలి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి ఎవరైతే నా వీడియోస్ చూస్తారో అని చెప్పేసి ఈ వీడియో నేను చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఎలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తా నేను, అలాగే నెక్ ఎలా డ్రా చేస్తా అనేది ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఐ హోప్ మీకు ఇది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైన్స్ వేసుకోవాలనుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూసేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ లాగా వస్తాయన్నమాట. సో లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అయితే నేను నెక్ డ్రా చేసుకోవడం కోసం అనేసి ఈ క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇది 2x2 క్లాత్ ఉంటుంది కదా నార్మల్గా. సో ఈ బట్ట అయితే కొంచెం ప్రాక్టీసింగ్ పర్పస్కి అయితే మీరు ఇది యూజ్ చేయండి, లేదు కొంచెం మనకు వర్క్ వేసుకొని కుట్టించుకోవాలనుకుంటే మాత్రం పాకురు పట్టు అంటారు అనుకుంటా మేబీ ఈ క్లాత్ని. ఈ క్లాత్ మీరు ప్రిఫర్ చేయండి, అంటే పర్టికులర్గా ఇది మగ్గం వేసుకోవడానికే మనకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట ఈ క్లాత్. నార్మల్గా షాప్స్లో మగ్గం వేసే వాళ్ళు కూడా అదే క్లాత్ యూజ్ చేస్తారు. లేదు ప్రాక్టీసింగ్కి అయితే ఫస్ట్ మీరు 2x2 బట్ట వేసుకోండి. ఓకేనా, సో మొత్తం జాకెట్ బట్టిది 80 సెంటీమీటర్లది అనమాట. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. సో ఇది ఓపెన్ సైడ్ అనమాట, ఇటు సైడ్ మనం ఎప్పుడు నెక్ డ్రా చేయొద్దు. ఎప్పుడైనా ఈ క్లోజ్ సైడ్ ఉంటుంది చూడు, అక్కడ మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. సో మిడిల్ అయితే మిడిల్ తీసుకోవచ్చు, లేదు కొంచెం ఇంకొక మడత వచ్చింది కదా అక్కడైనా తీసుకోవచ్చు. కొంచెం అంటే బక్కగా ఉన్న వాళ్ళకైతే బట్ట తక్కువనే పడుతుంది కాబట్టి అట్లనైనా తీసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా కూడా మొత్తం క్లాత్ అనేది ఓపెన్ చేసి ఇట్లా మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, సో ఈ పైన అక్షరాలు ఉంటాయి కదా అది సీద అనమాట, దాని కిందిది ఉల్టా. ఓకేనా, సో ఇది ఒకటి బండ గుర్తు పెట్టుకోవాలి. తర్వాత మధ్యలో మనం మిడిల్ మొత్తం బట్టన్తో ఓపెన్ చేసిన తర్వాత మధ్యలో ఉంది కదా, సో అక్కడ మనం డ్రా చేయాలి. సో నెక్స్ట్ ఫ్రేమ్ అనేది ఎప్పుడు కూడా మీరు వర్క్ చేయాలనుకున్నప్పుడు ఫ్రేమ్కి మనము క్లాత్ అనేది ఇట్లా చుట్టుకోవాలన్నమాట. సో కుదిరితే నేను అది కూడా ఇట్లా చుట్టుకోవాలనేది నేను వీడియో చేస్తాను. సో ఇప్పటికైతే ఎందుకంటే ఆ బట్ట అనేది చీకిపోకుండా ఉంటుంది అనమాట, లేకపోతే డ్యామేజ్ అయిపోతుంది అనమాట బట్ట అనేది. సో అందుకనేసి ఖచ్చితంగా మనము బట్ట అనేది రింగుకు చుట్టుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మొత్తం కూడా మనం రింగ్ పైకి వేసేసుకుందాం. ఇప్పుడు సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా చూసుకోండి రింగ్కి, క్లాత్ అనేది సెంటర్ పాయింట్లోకి వేసేసుకొని అటు ఇటు సెట్ చేసుకొని రింగ్ అనేది తొడిగిచ్చేసేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా క్లాత్ మధ్యలో ఉంటుంది కదా, సో డౌన్ అయితే ఉంటుంది. సో పైన అనేది కొంచెం క్లాత్ అనేది వదిలేసుకొని మీరు రింగ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన క్లాత్ అటు ఇటు అంటే కొంచెం లూజ్గా ఉంటే వర్క్ అయ్యడానికి ఇబ్బంది అవుతుంది. అందుకనేసి క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా పైన అనేది ఉంచుకుంటే మనకు బట్ట లూజ్ అయినట్టు అనిపించినా కూడా కొంచెం లాగడం వల్ల అది టైట్ అయిపోతుంది అన్నమాట క్లాత్ అనేది. లెఫ్ట్ రైట్ కింద అయితే క్లాత్ ఎలాగైనా ఉంటుంది సెట్ చేయొచ్చు, ఒక్కొక్కసారి పైన మనకు ఇబ్బంది అయినప్పుడు కొంచెం క్లాత్ వదులుకొని చేసుకోవాలి. దాని తర్వాత పైన నేను ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను, నెక్ స్ట్రీట్గా రావడం కాబట్టి పైన అయితే ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. దాని తర్వాత సెంటర్ పాయింట్ మనం మడత ఉండే కదనా, దానికి ఒక లైన్ అనేది మనం గీసుకోవాలి ఫస్ట్. అంటే నెక్ డీప్ అన్నమాట ఇది. దాని తర్వాత మీ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, అంటే ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదా పర్ఫెక్ట్గా, మీకు ఎంత నెక్ కావాలి ఏందనేది అది తీసుకొని మీరు నెక్ ఎంత ఉంటుంది మీద అనేది, అంటే నా సైజ్ పక్కగా ఉన్న వాళ్ళకైతే 2 నెక్ సరిపోతుంది, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 2.5 పెట్టుకుంటారు. సో 2 పెట్టుకోవాలి మనము, 2 అంటే వర్క్ చేస్తాం కాబట్టి 2 కాకుండా 2 గీతలు ఎక్కువగా అంటే 2.2 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట.
ఎందుకంటే మనం కట్ చేసుకుని కుడతాం కాబట్టి వర్క్ అనేది ఎగ్జాక్ట్గా రావాలంటే ఒక రెండు మూడు గీతలు అడిషనల్గా పెట్టుకోవాలి. అంటే మనకు టేప్లో రెండు తర్వాత గీతలు ఉంటాయి కదా, సో ఆ రకంగా 2.2, 2.3 అలా పెట్టుకోవాలి. దాని తర్వాత స్టార్టింగ్ పాయింట్ నుంచి కింది వరకు డీప్ తీసుకోవాలి. డీప్ మళ్ళీకి పైన ఎట్లయితే మనం పెట్టుకున్నామో డాట్స్, అట్లనే కింద కూడా డాట్స్ సేమ్ అదే కొలతలు పెట్టుకోవాలి. దాని తర్వాత స్ట్రేట్గా ఇలాగే మనము నెక్ అనేది డ్రా చేసేసుకోవచ్చు అన్నమాట. గీతలు అనేది గీసుకొని ఏదైనా నెక్ అనేది లోపలికే రావాలి. డిజైన్ అనేది ఎప్పుడు కూడా బయటకు అనేది వెళ్ళొద్దు, ఎందుకంటే నెక్ చాలా డీప్ అయిపోతుంది అన్నమాట. అదే కాకుండా రౌండ్ షేప్ అనేది యూ షేప్ రావాలి అనుకుంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రేట్గా పెట్టుకున్న డాట్స్కి సరిపోతుంది. లేదు కొంచెం కింద కొంచెం వెడల్పుగా రావాలంటే హాఫ్ ఆఫ్ ఇంచ్ అనేది మీరు తీసుకోవాలన్నమాట. హాఫ్ ఆఫ్ ఇంచ్ తీసుకుంటే కొంచెం కిందికి వచ్చేసరికి నెక్ కొంచెము కుండలాగా వస్తుంది అన్నమాట రౌండ్గా. సో ఈ విధంగా క్రాస్కి నేను డాట్స్ అనేది హాఫ్ ఆఫ్ ఇంచ్ పెట్టుకున్నా కదా, సో క్రాస్కి వచ్చేస్తుంది నెక్ అనేది కింద డౌన్కి వచ్చేసరికి. అట్లానే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు మీరు ఎగ్జాక్ట్గా లేదు మాకు రౌండ్గా ఉంటే చాలే ఇంకొంచెం వెడల్పు ఎందుకు అనుకుంటే వదిలేయచ్చు. దాని తర్వాత మనకు ఆ ఎడ్జ్ ఎండింగ్ పాయింట్లో కొంచెం ఒక హాఫ్ ఆఫ్ ఇంచ్ క్రాస్గా అంటే కర్వ్ రావాలి కదా, కొంచెం వంపు రావాలని చెప్పేసి ఆ విధంగా నేను డాట్ పెట్టుకున్నా. దాని తర్వాత అటు ఇటు ఒక్కొక్క 1-1 ఇంచ్ అనేది తీసుకోవాలి ఎగ్జాక్ట్గా. అంటే మనం ఎట్లా మనం కర్వ్ తీసుకుంటున్నాం అనేది ఆ కర్వ్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి పైన కింద అటు ఇటు నేను వీడియోలో చూపిస్తున్నట్టు 1-1 ఇంచ్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. దాని తర్వాత ఇట్లా వంపు అనేది లేదు, మీకు గీయడానికి ఇబ్బంది అవుతున్నప్పుడు ఇట్లా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఫస్ట్. దాని తర్వాత ఇట్లా రౌండ్ షేప్ రావడం కోసము ఆ డాట్ 1-1 ఇంచ్ తీసుకున్నాక ఆ డాట్ నుంచి కొంచెం వంపు అంటే హాఫ్ ఇంచ్ తీసుకున్నాక దాని నుంచి పైకి గీసుకోవాలి. సో ఇది ఓన్లీ బిగినర్స్కి అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే మాత్రం ఈ వీడియో స్కిప్ చేసేయండి ఫస్టే. సో మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఇట్లా వస్తుంది అన్నమాట. సో ఇంకా దీన్ని కట్ చేసుకునే వాళ్ళు టైలరింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కట్ చేసుకొని ఇట్లా నేను డాట్స్ పెడుతున్నాను కదా ఆ రకంగా కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకొని వాళ్ళు కట్ చేసుకుంటారు. తర్వాత మనకి ఎగ్జాక్ట్గా మనం నేను లైన్ గీసాను చూడు, అక్కడ నుంచి మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నేను నెక్ అనేది షోల్డర్ అనేది 3-3 తీసుకున్నాను అన్నమాట. అది మీ ఆది బ్లౌజ్ మీద చూసుకోండి ఓకేనా. తర్వాత సంఖ భాగం చూసుకోవాలి మనకు. నా పర్సనాలిటీ వాళ్ళకైతే 5.5 అంటే పైన స్టార్టింగ్ పాయింట్ నుంచి కింద డౌన్కి 5.5 పెట్టుకోవాలన్నమాట. మీ వాళ్ళు ఎవరన్నా అంటే మీది ఎంత ఉంది అనేది మీరు ఒకసారి మీ ఆది బ్లౌజ్ కొలతల్ని బట్టి మీరు తీసుకోండి. ఇదైతే నా మెషర్మెంట్స్ కాబట్టి నేను మీకు ఒక ఐడియా పర్పస్కే నేను ఈ విధంగా చెప్తున్నాను. నేనేం పర్ఫెక్ట్ టైలర్ని కాదు, సో తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. సో ఈ రకంగా మనము తీసేసుకుంటాం. దాని తర్వాత ఇక అది కర్వ్ అనేది అది కాదు, మనకి సంబంధం లేదు, జస్ట్ మనం వర్క్ చేస్తాం కాబట్టి నేను పూర్తిగా ఆ చంక భాగం ఎట్లా గీసుకోవాలి అంతే ఏం చెప్పలేదు ఓకేనా. సో నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందా? అర్థమైతే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అట్లనే నేను స్టార్టింగ్ నుంచి ఫేస్ చేసిన ప్రాబ్లం కాబట్టి నాకు కూడా స్టార్టింగ్లో ఇలాగే ఇబ్బంది అయ్యేది. ప్రాపర్ కంటెంట్ అనేది ఎవ్వరు కూడా నాకు చెప్పేవాళ్ళు కాదు. తర్వాత నేను వర్క్స్ వేసుకోవడం వల్ల వేస్తూ ఉండడం వల్ల నాకంటూ ఒక ఐడియా వచ్చి నేను ఈ విధంగా వేస్తానమాట. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఐ హోప్ మీకు ఇది చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మగ్గం వర్క్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్లో కూర్చొని అలాంటి వాళ్ళకి ఎలా క్లాత్ అనేది ఎటువైపు తీసుకోవాలి, నెక్ ఎలా డ్రా చేసుకోవాలి తెలియదు. సో అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఇంట్లో హౌస్ వైఫ్స్కి కానీ లేదంటే లేడీస్కి కానీ చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. అట్లనే ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. అట్లానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి ఒక్క వీడియో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ తెలంగాణ పిల్ల. అప్పటి వరకు ఇట్లనే నన్ను ఎంకరేజ్ చేయండి, మీ ముందుకు మంచి మంచి వీడియోలు తీసుకొస్తానే ఉంటాను ఓకేనా. ఉంటాం అలా.